జిల్లాలోని అన్ని జూనియర్ ప్రభుత్వ కళాశాలల్లో 100% జీఈఆర్ చేయాలని ఆర్ఐఓ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. చిత్తూరు నగరంలోని పీసీఆర్ వొకేషనల్ జూనియర్ కళాశాలలో జిల్లాలోని అన్ని జూనియర్ ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపల్లతో మంగళవారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలల్లో 100% ఎన్రోల్మెంట్ జరగాలని, మొదటి రెండవ సంవత్సరంలో చదువుతున్న విద్యార్థులు పరీక్ష ఫీజులను ఈ నెల ఆఖరి లోపల చెల్లించాలని తెలిపారు. గతంలో మొదటి రెండవ సంవత్సరంలో ఫెయిల్ అయిన విద్యార్థులు పరీక్ష ఫీజులను కూడా 100% చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. దీంతో ప్రతి ఒక్కరూ డిజి లాకర్ అనే ఆన్లైన్ పద్ధతిపైన అవగాహన పెంచుకోవాలన్నారు. దీని ద్వారా 2006 సంవత్సరం నుండి 10వ తరగతి ఇంటర్ డిగ్రీ మార్క్లిస్ట్తో పాటు ఆధార్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్లు, అన్ని సర్టిఫికెట్లను కూడా పొందవచ్చునని తెలిపారు. ఈ సమావేశంలో వొకేషనల్ జూనియర్ కళాశాల డీవీఈఓ సయ్యద్ మౌలా, పొంగునూరు కళాశాల ప్రిన్సిపల్ దయానందరాజు, అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్లు పాల్గొన్నారు. నేను ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే అవన్నీ చెప్తే ఇంకో విధంగా మీరు ఆలోచిస్తారు. ఉద్దేశంతో అడ్వాన్స్ సప్లిమెంటరీ 23 ఎవరైతే ఫెయిల్ స్టూడెంట్స్, దట్టు సెకండ్ ఇయర్ ఫెయిల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారని చెప్తున్నాం. దాంట్లో కరెక్ట్గా సెకండ్ ఇయరే ఉంటారు, ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా ఉంటారు, అంతకుముందు సంవత్సరం వాళ్ళు కూడా వస్తారు. అవన్నీ కూడా మనం చేయించాలి. తర్వాత దీంట్లో ముఖ్యమైన విషయము 23 అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసినటువంటి పిల్లవాడు 18 ఇయర్స్ ఎవరికైనా కంప్లీట్ అయితే అవి కూడా రిమార్క్స్లో టైం. అంటే ఇంతమంది ఫెయిల్యూర్ స్టూడెంట్స్ ఉన్నారు, వీటిలో ఇంతమంది 18 ఇయర్స్ ఏజ్ కంప్లీట్ అయింది, ఇంతమంది ఐటీ చేరారు, ఇంతమంది పాలిటెక్నిక్ చేరారు, ఓపెన్ ఇంటర్లో చేరారు, ఇవన్నీ కూడా దాంట్లో డీటెయిల్స్గా కాలేజీలో ఆ స్టూడెంట్స్కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఒక ఫార్మేట్ రూపంలో రాసుకోవాలి. అంటే ఒక ప్రొఫార్మ తయారు చేసుకోండి, మీ కాలేజీ పేరు, కాలేజీ కోడు, స్టూడెంట్స్ వైజు ఒక ప్రొఫార్మ వన్ను ఎంతమంది పిల్లలు పే చేశారు, నంబర్ వన్. ప్రొఫార్మ టూ ఎంతమంది ఇంటరు ఓపెన్ ఇంటర్లో జాయిన్ అయినారు. ప్రొఫార్మ త్రీ ఎంతమంది 18 ఇయర్స్ కంప్లీట్ అయినారు. తర్వాత ఫోర్ ఎంతమంది చనిపోయారు, ఎంతమంది మైగ్రేట్ అయ్యారు. అంటే చాలామంది ఏం చేస్తారంటే, సార్ మేము వేరే రాష్ట్రంలో ఉన్నాము, నా చదువుంది ఇంట్రెస్ట్ లేదు, నేను ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను, వదిలేయండి సార్, ఎందుకు నన్ను సతాయిస్తారంటే, మనం చేసిన పిల్లవాడిని కట్టకపోయినా కూడా మన వద్ద ఫీజు కట్టే నా అబ్బాయి స్టూడెంట్స్ ఎన్రోల్ వచ్చినట్టు. అంటే జీఈఆర్లో అది కూడా ఒక పార్ట్ అనమాట. ఏ కళాశాల 50 మంది ఉంటే 49 మాత్రమే కట్టారు సార్, కట్టలేదంటే 10% జీఆర్ కాదు. ఒకరున్నా కూడా